నంబర్ 1 నా సిద్దిపేట జిల్లా కేంద్రంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని పీఆర్టీయూ రాష్ట నాయకులు జైపాల్ రెడ్డి, మండల పీఆర్టీయూ అధ్యకులు శశిధర్ శర్మలు పిలుపునిచ్చారు. జగదేవ్పూర్ ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గాంధీజీ మార్గంలో నడుస్తూ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. పీఆర్టీయూ సంఘం నుండి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులున్నా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉపాధ్యాయ విద్యార్థి సంక్షేమానికి దశాబ్దాలుగా కృషి చేస్తున్న సంఘం పీఆర్టీ ఎందరో ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యంగా ఉండి, అటు ఉపాధ్యాయులకు ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉండి విద్యారంగ సంక్షేమానికి కృషి చేసిన సంఘమే పీఆర్టీయు. ఈరోజు ఉపాధ్యాయ విద్యారంగ సంక్షేమానికి 30 లక్షల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. గాంధీ మార్గం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని పీఆర్టీయు జగదేవ్పూర్ మండల శాఖ పక్షాన సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకానికి అందరికి కూడా విన్నవించుకుంటున్నాం. జై పీఆర్టీయు, జై తెలుగు. కస్తూరిబాలు మోడల్ స్కూళ్ళు, గురుకులాలు, ఈ పాఠశాలలు ఆ పాఠశాలలని గురుకులాలు చేస్తూ మనం మా పాఠశాలలన్నీ నిర్వీర్యమైపోయి దాన్ని కూడా ఉపాధ్యాయుల్ని మరి బాధ్యునిగా చేసేటువంటి మరి పరిస్థితి నిజంగా బాధాకరం. ఇక నాయకులకు వస్తే మా సంఘం నుంచి పోయినటువంటి నాయకులు ఎమ్మెల్సీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. వాళ్ళే ప్రభుత్వ పక్షాన మా పక్షాన ప్రభుత్వానికి వారధిగా పనిచేసేటువంటి శ్రీనివాస్ గౌడ్ నాయకుడు మరి మమ్మల్ని బెదిరించేటువంటి మరి విచిత్ర పరిస్థితి.